రైట్, ఇక ప్రజల కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని కందుల దుర్గేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకు వెళుతుంటే ఊళ్లకు ఊళ్ళు దుకాణాలు మూసివేసి భద్రత కల్పిస్తున్నారని, ఇది సంక్షేమ ప్రభుత్వమా అంటూ ఆయన ప్రశ్నించారు. రక్త చరిత్ర గల పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీలో 51 మంది నేర చరిత్రలు ఉన్నారని తెలిపారు. రౌడీలను వైసీపీలో పెట్టుకుని తమను రౌడీలు అంటారా అంటూ విరుచుకుపడ్డారు. నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్కు హితవు పలికారు. గ్రామీణ నియోజకవర్గం రాజమహేంద్రవరం రూరల్ మండలానికి సంబంధించి ఆత్మీయ సమస్యను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనసేన పార్టీ తరఫున సమాచారం తక్కువ సమయంలో ఇచ్చినప్పటికీ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి 51 మంది జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు రాబోయే సంవత్సరంన్నర కాలంలో ఏ రకంగా మనం జనసేన పార్టీని గ్రామ గ్రామానికి, మారుమూల ప్రాంతాలకి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ప్రజలందరికీ